ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని ఎల్లయ్య అండ్ సన్స్ క్రషర్ మిషన్ నడిపిస్తున్నారని, అందువల్ల గోపన్పల్లి గ్రామస్తులు అనారోగ్య పాలవడమే కాకుండా ఎల్లయ్య అండ్ సన్స్ క్రషర్ మిషన్ లో బ్లాస్టింగ్ చేయడం ద్వారా గ్రామంలోని గుండె జబ్బులు ఉన్నవారికి మరియు ప్రజలకు అనేక శ్వాసకోశ వ్యాధులతో బాధపడమే కాకుండా ప్రాణాలు సైతం పోతున్నాయని, వెంటనే క్రషర్ మిషన్ ను అక్కడ నుండి తొలగించాలని గ్రామస్తులు కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేసి వెంటనే నిలిపివేయాలని వినతి పత్రాన్ని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ కు అందించారు. పబ్లిక్ కన్స్ట్రక్షన్స్ కోసం మీరు ప్లాంట్ తీసుకొని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని, బట్ తీసుకునేటటువంటి ప్రాసెస్ లో మీరు ఇందాక సార్ ఏదో జరిగినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి, అదంతా ట్రాష్ అండి, అది టోటలీ ట్రాష్ అది. గ్రౌండ్ రిపోర్ట్ ఇస్ టోటలీ డిఫికల్ట్ సార్. It have to confirm that whatever the things is happening is here. The bronchial infections are there totally. How many people are suffering with that one? And how the, even though the lung infections, the students of the kids, they are also feeling inconvenience. The sound hearing problems also they are causing because of this, the nuisance of the sound pollution. And out of I think here, ఎయిర్ కంట్రోలింగ్ పొల్యూషన్ అండ్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ ప్రకారం ఎక్కడ కూడా నాకు తెరగట్లేదండి. దీనికి ఇంకా మా ఊరికి చాలా చాలా ప్రమాదం ఉంది. ఈ వాసన చెట్లు గినక పెట్టియండి, ఈయన పెద్ద మనిషి అంటున్నాడు ఇక్కడ చెట్లు పెట్టిస్తాము అది చేపిస్తాం, ఉన్నదానికి అవి కల్పిస్తున్నారు, మీరేం పెట్టిస్తారు మాకు? మీరు అదే చెప్తున్నారు బోర్లు వేపిస్తాం అని చెప్తాం, ఆ ఉన్న బోర్లు పడిపోయినాయి ఇంకా మేపి మీరే పిస్తారు అనుకోండి, 4 లక్షలు వేపిస్తారు. ఇప్పుడు మీ వల్ల కాదు కదా అవు సార్, మీరు మొత్తం లిస్ట్ చెప్పారు ఆ లేదు రెడ్డి ఉండొచ్చు మాకు చెప్పండి, మరి ఇక్కడ చెప్తారు మీకు అవ సార్ ఒకసారి మీరు చదివితే మాకు పిల్లలకి ఇవ్వండి మాకు కాదు సార్. ఓకే మా బాధ మాకు తెలుసు, మీకు ఒకవేళ మా యూత్ ఇవ్వండి మాకు, ఈ సార్ చెప్పింది కదా ఇంతకు లిస్ట్ అసలు మన ఏది కరెక్ట్ లేదు చెప్తారు. డిబేట్ కాదు ఇక్కడ సార్, డిబేట్ కాదు కానీ మా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు డిబేట్ కాదు కానీ మేము అంటే ప్రాణాలు పోతున్నావా? దానికి ఎవరు కూడా అప్పలేస్తారా సార్? మేము న్యూసెన్స్ చేస్తలేము, ఏం చేస్తలేము, మా కానింది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం అంతే. మీరు ఒకసారి సార్కు మైకి ఇచ్చేసి చెప్పాలనే దిష్టు మేము చెప్తాం సార్. గోపన్పల్లి గ్రామ సమీపంలో గల ఎల్ఐ అండ్ సన్స్ క్రషర్ మిషన్ వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణకు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా అడిషనల్ కలెక్టర్ కు గ్రామస్తులు వెంటనే గ్రామంలో నుండి క్రషర్ మిషన్ ను తొలగించాలని, క్రషర్ మిషన్ ద్వారా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు యువకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక్కడ పక్కనే బోర్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి సార్, నా పక్కకి ఇంకా మారుతీ 3 ఉన్నాయి సార్, అక్కడ 5 బోర్లు ఉన్నాయి సార్, అక్కడ 5 బోర్లు ఉన్నాయి. ఏం ప్లాస్టిక్ చేసినా మోటార్లు ఇంకా పడుతున్నాయి, నీళ్ళు వస్తలేవు, మా వాటర్ పోస్తలేవు. అక్కడ ఇప్పుడు మేము పంట పండిస్తూ చిన్న రైతులు, మేమేం చేయాలి సార్? అక్కడ 3 ఇయర్స్ బ్యాక్ మా మదర్ కి లంగ్ క్యాన్సర్ వచ్చింది సార్, లంగ్ క్యాన్సర్ తో చనిపోయింది సార్. మాది గోపన్పల్లి గ్రామం. ఈ క్రషర్ వల్ల మాకు మా ఊరికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి సార్, క్రషర్ ఉండి ఏం లాభం మాకు? దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను గోపన్పల్లి గ్రామ సర్పంచ్ని. మాకు దగ్గరలో ఉన్నందున 600 మీటర్ల దూరం ఉన్నందున డస్ట్ గాని మరియు ఈ పొజిషన్ ప్రాబ్లం ఉంది సార్. వీళ్ళు స్పెషల్ లైన్ కోసం ఇక్కడ చెట్లను 100 చెట్లను నరికి వీళ్ళు సపరేట్ లైన్ లో తీసుకున్నారు, అది పర్యావరణానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దయచేసి మీరు మా వినతిని అర్థం చేసుకుని ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ ను రద్దు చేయాలని కోరుకుంటాము. అయితే ప్రజాభిప్రాయాన్ని గ్రామస్తుల నుండి సేకరించామని, ఇటు ప్రజాభిప్రాయంపై పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్నారు. ప్రాసెస్ వారీగా పబ్లిక్ హియరింగ్ 30 డేస్ ముందు ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాంట్లో చాలా అందరి చూసుకుని ఇక్కడ వచ్చేదానికి మీ అందరికి ధన్యవాదాలు. సో ఈ పబ్లిక్ హియరింగ్ ఇప్పుడు చాలా మంది చెప్పారు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అని. ఇప్పుడు 5 హెక్టార్స్ ఎక్కువ ఉంటే కూడా పబ్లిక్ హియరింగ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు మన దగ్గర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు, సో ఈజ్ హ్యాండ్లింగ్ 6 డిస్ట్రిక్ట్స్, సో 6 డిస్ట్రిక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, 6 ఉన్నారు. సో ఈ రకంగా పబ్లిక్ హియరింగ్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో జరుగుతున్నాయి. సో మొన్ననే మంచిర్యాల లో కూడా జరిగినాయి. సో పబ్లిక్ హియరింగ్ అంటే సో దాంట్లో అబ్జెక్షన్స్ ఏమేమి ఉంటాయంటే కమిటీ ఉంటే స్టేట్ లెవెల్ లో, ఆ స్టేట్ లెవెల్ కమిటీకి మనము ఇది అన్ని వీడియో రికార్డింగ్ చేసి తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ చేసి పంపాల్సిందే ఉంటాయి. సో అందరిది ఈ రోజు అందరికీ అవకాశం ఇచ్చాము. సో అందరూ మాట్లాడారు. సో వాళ్ళ ఒక్కొక్క పాయింట్ కూడా మన ఇక్కడే నోట్ డౌన్ చేశారు. సో వీ హ్యాడ్ సమ్ స్క్రైబ్ హియర్. సో వారు అన్ని నోట్ డౌన్ చేసి మినిట్స్ ఆఫ్ మీటింగ్ చేసి కలెక్టర్ గారికి కూడా పెట్టాము. తర్వాత అదే
మినిట్స్ ఆఫ్ మీటింగ్ అది ఈ స్టేట్ లో కూడా పంపిస్తాము. సో మీ అందరి అభిప్రాయాలు అండ్ అబ్జెక్షన్స్ అండ్ మీరేమేం చెప్పారు అన్ని నోట్ డౌన్ చేసే ఉన్నాము. మీ ఇబ్బందికరం ఏం మీకు లేదు. సో వీ హావ్ వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మీరు చాలా మంది అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. సో దాన్ని అన్ని మీరు నోట్ డౌన్ చేసి అది పంపిస్తాము. సో మీ అందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు చెప్పారు. గోపన్పల్లి గ్రామస్తులకు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న క్రషర్ మిషన్లను తొలగించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గ్రామస్తులు అన్నారు. ఇక్కడ మేమేం న్యూసెన్స్ చేయడానికి రాలేదు సార్. లిసన్ టు వన్ సెకండ్. నేను అకార్డింగ్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ 268 సెక్షన్ దిస్ ఈస్ అ పబ్లిక్ న్యూసెన్స్. ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టడం అనేది 268 సెక్షన్ ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ లో 268 సెక్షన్ ప్రకారం ఇది పబ్లిక్ న్యూసెన్స్. దీన్ని మేము రివ్యూ చేయడం చెప్తున్నారు. అండర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 299 ప్రకారం దిస్ ఇస్ అ పనిషేబుల్ అది దయచేసి మీరు గుర్తుపెట్టారు. పబ్లిక్ ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయడం కాలేదు సార్. మేము మా అప్పీల్ మీ దృష్టికి తీసుకురావడానికి వచ్చినాం సార్. ఇన్ ఫర్దర్ గా ఇది మీరే అంటే దీన్ని మీరు దీన్ని డిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం విల్ గో టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ టిప్ గోపన్పల్లి గ్రామస్తులకు సమస్యగా మారిన ఎల్లయ్య అండ్ సన్స్ క్రషర్ మిషన్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. క్రషర్ మిషన్ గానీ డామర్ ప్యాడ్ కూడా మాకు అతి సమీపంలో ఉంది సార్. మా గ్రామంలో దీన్ని ఇక్కడ ఉంచాతని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాం సార్. మరి మీరు బంద్ చేయాలి. మా గ్రామం పై నుంచి అయితే వెళ్ళదు సార్. లేని ఏడాలి ఈ క్రషర్ మిషన్ గానీ ఈ యొక్క డామర్ ప్యాడ్ నుంచి గానీ ఇక్కడ నుంచి తీయలేరు అనుకో. మేము యువకులం అంతా మా గ్రామం సమీపంలో ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా రిలే నిరాహార దీక్ష చేసి మరి ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ ను తీసే ప్రయత్నంలో ఉంటాం సార్. దానికి మాత్రం వెనుక అయ్యేదే లేదు సార్.